ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి తెప్పోత్సవాలను పురస్కరించుకుని పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్. శ్రీవారి సేవా విభాగం విధుల కేటాయింపుపై తిరుమల జేఈఓ సమీక్ష. దిగువ అహోబిల క్షేత్రంలో ప్రహ్లాద వరదుడికి హంసవాహన సేవ. గోవర్ధనగిరిధారి అలంకరణలో యాదగిరీశుడి శోభ. తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామికి ఘనంగా మాసి బ్రహ్మోత్సవాలు. కృత్తికా నక్షత్ర అభిషేకపు జల్లుల్లో స్వామి అమ్మవార్ల సోయగం. నరసాపురంలో వైభవంగా కాశీ విశ్వేశ్వరుడి కళ్యాణోత్సవం. ఒంగోలు పురవీధుల్లో ఆది దంపతుల నగరోత్సవం. సత్య ప్రమాణాలకు నిలయంగా విరాజిల్లుతున్న పుణ్య ప్రదేశం చిత్తూరు జిల్లా తరిగొండలో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 1వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి తెప్పోత్సవాలను పురస్కరించుకుని గురువారం శ్రీవారి పుష్కరిణిలో ఏర్పాట్లను జేఈఓ కె శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో నిర్వహించిన తెప్పల ట్రయల్ రన్ లో జేఈఓతో పాటు టీటీడీ ఇంజనీరింగ్ శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 25, 26వ తేదీలలో వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. శ్రీవారి తెప్పోత్సవాలు సంవత్సరానికి ఒకసారి 5 రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు నిర్వహించడానికి తెప్పలు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసిన దరిమల వాటిని పరీక్షించడానికి ట్రయల్ రన్ను నిర్వహించడం జరిగింది. దానికి తగినట్లుగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందుకు దానికి అనుసరించి మనము ఈ 5 రోజుల తెప్పోత్సవాలలో కూడా మొదటి రోజు శ్రీరాముల వారు, 2వ రోజు శ్రీకృష్ణుల వారు, మిగతా 3 రోజులు మలయప్ప స్వామి వారు తెప్పలపై విహరించడం జరుగుతుంది. మొదటి 3 రోజులు కూడా 3 పర్యాయాలు, 3 ప్రదక్షిణలు మనము కోనేరులో చేస్తే, తర్వాత 4వ రోజు 5 ప్రదక్షిణలు, 5వ రోజు అంటే చివరి రోజు 7 ప్రదక్షిణలు కావడం జరుగుతుంది. ఎంతో శోభాయమానంగా ఉండేటటువంటి ఈ తెప్పోత్సవాలు వీక్షించడానికి ప్రత్యక్షంగా తిరుమలలో ఆ సమయంలో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి చేరుకోవచ్చు పుష్కరిణికి. అదేవిధంగా మిగతా భక్తులు కూడా మీ ప్రసార సాధనాల ద్వారా తప్పకుండా భక్తులు వారి ఇంటి నుండి కూడా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని. ఎంతో గొప్పగా విద్యుత్ అలంకరణతో కూడుకున్నటువంటి ఈ తెప్పోత్సవాలు అర్చక స్వాములు, అధికారులు అందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. అది విజయవంతం కావాలని చెప్పి స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకట. అంతకుముందు శ్రీవారి సేవా విభాగంపై తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ శ్రీవారి ఆలయం అన్నప్రసాదం, విజిలెన్స్, కళ్యాణకట్ట, ఆరోగ్య, రిసెప్షన్ విభాగాలకు అవసరమైన శ్రీవారి సేవకుల సంఖ్య, ప్రస్తుతం ఎంతమందిని కేటాయిస్తున్నారు తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. సాధారణ రోజుల్లో, అలాగే రద్దీ రోజులు, పర్వదినాల సమయంలో ముందస్తు ప్రణాళికల ద్వారా మరింత మెరుగ్గా భక్తులకు శ్రీవారి సేవకుల సేవలు అందేలా సేవా విధులను కేటాయించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో టీటీడీ అనుబంధ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి దేవాలయంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధిలో మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులతో కలశస్థాపన, కలశారాధన, విష్ణు ప్రధాన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. కర్నూలు జిల్లా దిగువ అహోబిల క్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. దివ్యాభరణ భూషితంగా వాహన సేవలో కరుణించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకరణలో తిరుచిపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా ఆలయ మాడవీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు సేవించి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. గరుడ పంచమిని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి గరుడ సేవ సింహపురి వాసులను పరవశులను చేసింది. సకల శోభితంగా అలంకరించిన శ్రీ రంగనాథ స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనులను చేసిన అర్చక స్వాములు హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి గరుడోత్సవాన్ని తిలకించారు. వైనతేయుడిపై అనుగ్రహిస్తున్న తల్పగిరీశుడికి అడుగడుగున భక్తులు నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి కృత్తిక నక్షత్రం పురస్కరించుకుని విశేష అభిషేకాలు జరిపారు. ఇందులో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ అన్నపూర్ణ విశాలక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివకళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. అలాగే ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి నగరోత్సవం వేడుకగా జరిగింది. నవరత్న ఖచ్చిత దివ్యాభరణ భూషితంగా నందివాహనంపై వేంచేసిన స్వామి అమ్మవార్లు భక్తుల విచిత్ర వేషధారణలు కోలాటాలు కళా ప్రదర్శనల నడుమ మనోహరంగా ఊరేగుతూ అభయప్రదానం చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ నరసింహక్షేత్రం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. స్వామివారు ఇక్కడ సత్యప్రమాణమూర్తిగా పూజాధికారులు అందుకుంటున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తరిగొండ క్షేత్ర ప్రాశస్త్యం మీకోసం. ఆ స్వామి వెలసిన దివ్యధామం సత్య ప్రమాణాలకు నెలవు మజ్జిగ కుండలో సాలిగ్రామ రూపంలో ఆవిర్భవించిన నరసింహస్వామి దుర్వాస మహర్షి ప్రతిష్ఠించిన నరసింహ క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా లక్ష్మీ నరసింహస్వామి అభయం అనుగ్రహమూర్తిగా దర్శనమిచ్చి ఉగ్ర స్వరూపం శ్రీవారికి ముత్యాల హారతిని సమర్పించిన భక్త శిఖామణి జన్మస్థలం. ఎక్కడా ఈ ఆలయం, ఏంటి ఇక్కడి విశిష్టత అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. శ్రీ లక్ష్మీ నరసింహవారు తరికుండ అంటే పెరుగు చిలికే కుండలో ఉద్భవించిన పుణ్య ప్రదేశమే చిత్తూరు జిల్లాలోని తరిగొండ. స్వామివారు మజ్జిగ కుండలో సాలగ్రామ రూపంలో ఆవిర్భవించారు. దుర్వాస మహర్షి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఇదే ఆలయంలో దుర్వాస మహర్షి తన తపోబలంతో నెలకొల్పిన ధర్మపీఠంతో తరిగొండ క్షేత్రం సత్య ప్రమాణాల నిలయంగా పేరొందింది. ఎవరైతే ఈ ధర్మపీఠం చెంత అసత్య ప్రమాణాలు చేస్తారో వారి వంశం నిర్వీర్యమవుతుందని భక్తుల నమ్మకం. ఇంతటి పురాణ ప్రభావాన్ని సంతరించుకున్న ఈ ఆలయానికి వాడుకలో ఓ ఆసక్తికర కథనం ఉంది. చోళరాజుల కాలంలో చిత్తూరు జిల్లాలోని భాకరాపేట సమీపంలోని చిట్టేచెర్లలో నివాసం ఉంటున్న రామానాయుడనే భక్తుడికి స్వామివారు మజ్జిగకుండలో దర్శనమిచ్చి ఇదే ప్రాంతంలోని ఓ కొండగుహలో ఉన్న తనకు తరిగుండలో ఆలయం నిర్మించి పూజలు జరిపించమని ఆదేశించారట. అలా ఆ భక్తుడు నిర్మించిన ఆలయమే నేడు మనం చూస్తున్న తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధామం. తరిగొండ అనగానే మనకు గుర్తుకు వచ్చే భక్త శిఖామణి తరిగొండ వెంగమాంబ. తరిగొండలో జన్మించి లక్ష్మీ నృసింహుణ్ణి భక్తితో సేవించిన మాతృశ్రీ వెంగమాంబ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి ఆ స్వామిపై ఎన్నో కీర్తనలు రచించి తరించిన పరమ భక్తురాలు. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అంటూ ప్రణమిల్లే భక్తులకు అపార కృపా కటాక్షాలను అనుగ్రహించే
తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ ఉదయం జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ కళ్యాణోత్సవం గరుడ సేవ, ఫిబ్రవరి 28వ తేదీ రథోత్సవం, మార్చి 3వ తేదీ పుష్పయాగాలను భక్తిరస భరితంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, మృత్సంగ్రహణంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. ఆపై గరుడధ్వజపటానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. అలాగే ఇటు కోళ్ల గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి భారీ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు కనులు పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు, శిలామూర్తి ఊరేగింపు, ప్రతిష్ట, హోమం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక కరీంనగర్లోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వభరణ భూషితులైన శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష నారాయణుడిపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. హైదరాబాద్లోని భోలక్పూర్ శ్రీ భవానీ శంకర దేవాలయంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన కోటి కుంకుమార్చన వైభవపేతంగా ముగిసింది. ఈ సందర్భంగా చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని యాగమండపంలో వేంచేపుచేసి శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేశారు. ఇక బాగ్లింగంపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి తులసీ దళార్చన ఘనంగా జరిగింది. బృందావనంతో పాటు శ్రీ విఘ్నేశ్వర, ఆంజనేయ, పరమేశ్వర స్వామివార్లకు తులసీ దళార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఫాల్గుణ మాసం గురువారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి జన్మదిన వేడుకలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా మూల బృందావనానికి ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మాడవీధుల్లో కొలువైన గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావనాన్ని నవనీతంతో సుందరంగా అలంకరించి పూజాదికాలు పూర్తి చేశారు. ఆపై పుష్పమాలల శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప ఆంజనేయ స్వామి దేవాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిగింది. అర్చకులు మంత్రయుక్తంగా అభిషేకాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జెండామాను వీధిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మృతికా బృందావనానికి విశేషంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమాన్ని పూర్తి చేసి బృందావనాన్ని పుష్పాలంకరణతో దివ్యంగా కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాఘవేంద్రుడి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి రాఘవేంద్ర స్వామి బృందావనానికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తులను పలు రకాల పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఇక ఇటు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాఘవేంద్ర మఠంలో బృందావనానికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్లోని పరిమళగుట్టపై వేంచేసిన రాఘవేంద్ర మఠంలో బృందావనానికి అభిషేకం జరిపారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపి ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన, కలశారాధన, పుణ్యాహవచనం పూర్తి చేశారు. ఆపై పుట్టమన్ను సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో ఉన్న నాగులపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఇక్కడ కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న శతాబ్ది వార్షిక మహోత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరునికి అన్నాభిషేకం నిర్వహించారు. పంచామృతాభిషేకం చేశాక స్వామివారికి లింగాష్టకాలను పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో అర్చక స్వాములు అన్నాభిషేకం నిర్వహించారు. భక్తులు పరవశులై ఈ విశేష ఉత్సవాన్ని వీక్షించారు. అనంతరం యాగశాలలో పవిత్ర ద్రవ్యాలను నింపి పూజాదికలు చేసిన కలశాలను ప్రధాన అర్చకులు, భక్తులు శిరసన ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి గోపుర శిఖరానికి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని అన్నం ప్రసాదంగా స్వీకరించి పులకించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం వడియంపేట గ్రామంలో కొలువైన పురాతన శ్రీరామాలయంలో ఫాల్గుణ మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక అర్చనాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం షోడశోపచారాలను పూర్తి చేశారు. స్వర్ణరజిత ఆభరణాలు, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించి జై శ్రీరామ్ స్మరణలతో పులకించలయ్యారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. లేత హరితవర్ణపు తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడింది. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతం, అమ్మవార్లకు బంగారు బాసికాలు అందంగా అమర్చారు. మంగళ వాద్యాలు, వేదమంత్రాల నడుమ అర్చక స్వాములు కళ్యాణ క్రతువును ఆద్యంతం కమనీయంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామ పొలిమేరలలోని సింగాయి గుట్టలో నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. అనంతరం గ్రామంలో ఎడ్లబండ్ల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. పంటలు సమృద్ధిగా పండి సుఖశాంతులతో ఉండాలని కోరుతూ రైతులు ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో నెలవైన శ్రీ ముసలి రాములవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చించారు. మహిళలు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన జరిపారు. ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో గౌరీ ఈశ్వరుల జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలతో సారెను సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని సేవించి తన్మయత్వం చెందారు. అలాగే నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం సోమశిలలోని శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. ఫాల్గుణ మాసం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి పునీతులయ్యారు. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని సేవించి దైవనామస్మరణలతో పరవశించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి గ్రామంలో నెలవైన గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర కనుల పండుగగా జరిగింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై గురువారం రాత్రి వేణునాద కచేరి వీణులు విందుగా సాగింది. తిరుపతికి చెందిన డాక్టర్ మంద అనంతకృష్ణ బృందం వేణునాదం శ్రీవారి భక్తులను అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 52,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 10 సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.